హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా ఫర్ కెరీర్ ఛానల్. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళ కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కినట్లయితే మన ఛానల్ యొక్క అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుందండి. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడి, అంటే అన్ని రకాల కాంపిటేటివ్, ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్ని ఎగ్జామ్స్తో పాటుగా ఇంకా మిగిలిన అన్ని ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడినటువంటి ఒక ఇంపార్టెంట్ చాప్టర్ని డిస్కస్ చేయడం జరుగుతుందండి. అదేంటంటే యావరేజెస్ అండి. తెలుగులో అయితే మనం సగటలు లేదా సరాసరులు అంటామండి. సో ఈ దీని యొక్క ఫస్ట్ క్లాస్ని మనం ఈ వీడియోలో చూద్దామండి. ఇంకా ఏమైనా ఉన్నట్లయితే అవి ఇంకొక వీడియోలో చేద్దాం. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు చూసినట్లయితే ఏ డౌట్స్ ఉన్నా సరే మీకు క్లారిఫై అవుతాయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే నేను రిప్లై ఇస్తానండి. ఓకేనా? మరి ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఈ క్లాస్లోకి ఎంటర్ అయిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సరాసరి లేదా సగటుకి ఫార్ములా ఏంటో ఫస్ట్ చూద్దామండి. సరాసరి లేదా సగటు ఫార్ములా ఏంటంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ అంటామండి. సో దీని ప్రకారం మనకి రాసులు మొత్తం కావాలి అంటే ఈ రాసుల సంఖ్యను తీసుకుపోతాం, అంటే సగటు ఇంటూ రాసుల సంఖ్య అవుతుంది. ఓకే, అదేవిధంగా రాసుల సంఖ్య మాత్రమే కావాలి అనుకుంటే ఈ సగటుని తీసుకొచ్చేస్తాం, అంటే రాసుల మొత్తము బై సగటు అవుతుంది అన్నమాట. ఓకేనండి. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందామండి. మొదటి 40 సహజ సంఖ్యల సరాసరి ఎంత? అంటే మొదటి 40 సహజ సంఖ్యల సరాసరి అంటే ఏంటి? 1, 2, 3 ఎక్సెట్రా 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 40, వీటి యొక్క సరాసరి ఎంత అని అడిగాడు. సో జనరల్ ప్రొసీజర్ అయితే ఏం చేస్తామంటే, సో మొదటి n సహజ సంఖ్యల మొత్తము బై ఇవన్నీ కలిపేసి వచ్చిన దాన్ని మనం 40తో డివైడ్ చేస్తాం, ఎందుకంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య కాబట్టి. కాకపోతే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి మొదటి 40 సహజ సంఖ్యల సరాసరి అడిగినప్పుడు ఇక్కడ 1కి 2కి మధ్య గ్యాప్ అంటే చూడండి, మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1, 2, 3, 4 ఎక్సెట్రా ఎక్సెట్రా మనకి 40 ఉంది కదా. సో ఇప్పుడు 1కి 2కి మధ్య గ్యాప్ ఎంత అండి? 1. 2కి 3కి మధ్య గ్యాప్ 1. 3కి 4కి మధ్య గ్యాప్ 1. అలాగా 40కి అంటే ముందు 39 ఉంటుంది కదా, 39కి దీనికి మధ్య గ్యాప్ 1. అంటే అన్నిటికీ ఈక్వల్గా 1 వస్తుంది కదండి. సో ఇలాగా ఇప్పుడు ఏ సంఖ్యలు అయితే కనుక్కోమంటాడో వాటికి ఈ వాటి ఆ సంఖ్యలు అన్నిటి మధ్య తేడా అనేది వరుసగా ఎప్పుడూ కూడా ఒకే వాల్యూ వస్తే, అంటే ఇక్కడ 1 వచ్చింది, ఇంకో దగ్గర 2 రావచ్చు, ఇంకో దగ్గర 3 రావచ్చు, కాబట్టి ఒకే వాల్యూ రావాలా. అలా వచ్చినట్లయితే సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే మొదటి పదము ప్లస్ చివరి పదము బై 2. అంటే సింపుల్గా చెప్పాలంటే అలా వస్తే అది ఏమవుతుంది, అంక శ్రేణిలో ఉన్నట్టు అనమాట. అంక శ్రేణిలో పదాల మొత్తానికి సూత్రం ఏంటంటే ఏ ప్లస్ ఎల్ బై ఎన్. ఓకేనండి. సో దాన్ని నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. అంటే ఇప్పుడు మొదటి 40 అంటే అర్థం ఏంటి? ఫస్ట్ది 1, చివరిది 40. సో అంటే 1 నుంచి 40 వరకు ఉన్న సంఖ్యల సరాసరి కనుక్కోవాలి. కాబట్టి ఇక్కడ మొదటిది 1, అదేవిధంగా చివరిది 40, ఈ రెండు కలిపితే 41 బై 2 అంటే 20.5 ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. సో ఆ డిఫరెన్స్ అనేవి ఈక్వల్గా వస్తే సింపుల్గా ఫస్ట్ది లాస్ట్ది కలిపేసి బై 2 చేసేవచ్చు అనమాట. అది ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మొదటి 50 సహజ సంఖ్యల సరాసరి ఎంత? సో 50 సహజ సంఖ్యల సరాసరిలో కూడా డిఫరెన్స్ అనేది ఈక్వల్గానే వస్తుంది. కాబట్టి ఫస్ట్ది అంటే 1, సహజ సంఖ్యలు 1తో స్టార్ట్ అవుతాయండి, 0తో కాదు. ఓకే, 1 చివరిది 50 ప్లస్ 1 ప్లస్ 50 బై 2 అంటే 51 బై 2, దాన్ని సింప్లిఫై చేస్తే 25.5 వస్తుంది మనకి. ఓకేనండి. తర్వాత చూద్దాం, 100 లోపు గల బేస సంఖ్యల సరాసరి ఎంత అని అడిగాడండి. 100 లోపు గల బేస సంఖ్యల సరాసరి అంటే అసలు 100 లోపు బేస సంఖ్యలు ఏంటి ఉన్నాయో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. అవి ఏంటంటే 1, 3, 5, 7 ఎక్సెట్రా ఎక్సెట్రా 99. ఇవి 100 లోపు గల బేస సంఖ్యలు అనమాట. అయితే ఈ 100 లోపు గల బేస సంఖ్యల సరాసరి కావాలంటే ముందు మనం ఏం చెక్ చేయాలంటే 1కి 3కి 3కి 5కి 5కి 7కి అన్నిటికి ఈక్వల్ డిఫరెన్సే కదా. సో బేస్ సంఖ్యలకి ఎప్పుడు కూడా డిఫరెన్స్ అనే వరుస బేస్ సంఖ్యల మధ్య డిఫరెన్సు 2 ఉంటుంది, భేదము. కాబట్టి ఈక్వల్ డిఫరెన్స్ ఉన్నట్టే, అంటే ఇది అది అంక శ్రేణిలో ఉన్నట్టే. కాబట్టి అంక శ్రేణిలో పదాలు n పదాల మొత్తానికి సూత్రం ఏం తెలుసు మనకి? ఏ ప్లస్
ఎల్ బై టూ తెలుసు కదా. సో మొదటి పదము చివరి పదము, మొదటి పదం వన్, చివరి పదం 99, 1 + 99/2 100/2 అంటే 50 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇంగ్లీషు, లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలలో డేవిడ్కు వచ్చిన మార్కులు వరుసగా 76, 65, 82, 67 అదేవిధంగా 85 అయినా అతని సరాసరి మార్కులు ఎన్ని, అంటే రాసులు మొత్తము బై రాసుల సంఖ్య. సో అవన్నీ కలిపేసేయాల, 76, 65, 82, 67 కలిపితే 375 బై ఎన్నివి, 1, 2, 3, 4, 5 కాబట్టి కిందన 5 వేసుకున్నాం. సో 375/5 అనమాట. సో 5తో కొడితే 5 7 35 అంటే 37 నుంచి 35 పోతే 2 మిగులుతుంది అంటే 25 అవుతుంది అది. సో 5 5 = 25 అంటే మన ఆన్సర్ ఇక్కడ 75 వస్తుందన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మొదట 9 ప్రధాన సంఖ్యల సగటు ఎంత? చూడండి, మొదట 9 ప్రధాన సంఖ్యలు అంటే ఏంటో అవి ముందు మొదట 9 ప్రధాన సంఖ్యలు ఏంటో రాయాలి. సో 2 3 5 7 చూసారా, 9 ప్రధాన సంఖ్య కాదు, 11 13 17 చూసారా, 15 లేదు ఇక్కడ. అంటే బేసి సంఖ్యలన్నీ ప్రధాన సంఖ్యలు అనే అపోహలో చాలామంది ఉంటారు, అందుకోసం నేను చెప్తున్నాను. సో 19 23 సో ఇవి ఇవి మొత్తం ఎన్ని వచ్చాయి మనకి, 9 వచ్చాయి చూసారు కదా, ఇవి 5 ఇవి 4 మొత్తం 9 ప్రధాన సంఖ్యలు వచ్చాయి. ఈ 9 ప్రధాన సంఖ్యలు డిఫరెన్స్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఇందాక మనం అనుకున్నట్టు ఈక్వల్ డిఫరెన్స్ అయితే రాదు. దీనికి దీనికి 1, దీనికి దీనికి 2, దీనికి దీనికి 2, దీనికి దీనికి 4. సో ఈ విధంగా ఈక్వల్ డిఫరెన్స్ రావట్లేదు కాబట్టి ఏం చేయాలంటే, రాసులు మొత్తము బై రాసుల సంఖ్య చేసేవలసిందే, మనం ఏం చేయలేము ఇంకా. సో ఇవన్నీ కలిపితే మనకి 100 వస్తుంది బై మొత్తం ఇది ఎన్ని వెయ్యి, మొత్తం 9 అని చెప్పాడు కదా, బై 9 అనమాట. 100/9 అంటే 9 11 99 అంటే 100 నుంచి 99 తీస్తే 1 మిగులుతుంది, 11 1/9 అనేది మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకేనండి, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం ఏంటంటే, అది ఇది ఏం కాదండి, ఫస్ట్ 3తో స్టార్ట్ అయింది, 3 11 9 13 8 9 19 17 21 ఎక్స్ల సగటు 12 అయినా ఎక్స్ విలువ ఎంత? సో వీటన్నిటి యొక్క సగటు కావాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కలిపేసేయాల. సో ఇవన్నీ కలపండి, కలపగా ఇవన్నీ కలిపి ఇవన్నీ ఎన్ని ఉన్నాయో ముందు చెక్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి కాబట్టి కింద ఎంత వేసాం మనం, 12 వేసాం. సో ఇవన్నీ కలిపితే ఈ ఎక్స్ తప్పించి మిగిలివన్నీ కలిపితే మనకి ఇవన్నీ మీరు కలిపినట్లయితే 137 వస్తుంది. సో అప్పుడు మనకి ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందంటే, 137 + x, ఈ 12 కాస్త ఇటువైపు వచ్చింది అనుకోండి. సో ఈ సగటు ఆల్రెడీ 12 అని ఇచ్చాడు కాబట్టి ఈ 12 ఈ 12 ఇటు వచ్చి 12 12 గుణిస్తే 144 అవుతుంది. సో ఈ 137 కాస్త ఇటు తీసుకొచ్చిస్తే 144 - 137 అవుతుంది అనమాట. సో 144 - 137 అంటే ఎంతండి, 7 అనమాట. సో ఎక్స్ విలువ ఎంతండి, మనకి 7 వచ్చిందండి. ఓకేనా అండి, ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, 7 వరుస సహజ సంఖ్యల సగటు 20 అయినా వాటిలో గరిష్ట సంఖ్య ఏది అని అడిగాడండి. సో వరుస సహజ సంఖ్యల సగటు 20 అంట, వాటిలో గరిష్ట సంఖ్య ఏది అని అడుగుతున్నాడు. సో దీనికోసం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, 1 2 3 4 5 ఓకే, ఇవి వరుస సహజ సంఖ్యలే కదా. సో ఈ 5 వరుస సహజ సంఖ్యల యొక్క సగటు మనం కనుక్కుందాం. సో ఈ ఈక్వల్ గ్యాపే ఉంది కదా అన్నిటికన్ను, కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఫస్ట్ది ప్లస్ లాస్ట్ది బై 2 అంటే 1. సారీ క్లియర్ అయిపోయింది, మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. ఇక్కడ మనకి 1 2 3 4 5 ఉన్నాయి కదండి, ఇందులో మనకి ఏంటంటే అన్నీ ఈక్వల్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఈ 5 యొక్క సరాసరి కావాలంటే మనకి ఏమవుతుంది, 1 5 అంటే 1 + 5/2 అంటే 6/2 అంటే ఎంత అండి, 3 అనమాట. అంటే ఈ మధ్యలో ఉన్నదే కదండి వస్తుంది. సో ఇలా వరుస సహజ సంఖ్యలు ఇచ్చేసి వాటి మధ్య సరాసరి అడిగితే ఇటు అటు ఈక్వల్గా విడిచిపెట్టేసేయండి. ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి ఇటు 2 విడిచిపెట్టేస్తే మధ్యలో ఉండేదే మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఈ లెక్క ప్రకారం మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కూడా ఏమన్నాడు, 7 వరుస సహజ సంఖ్యలు అన్నాడు. ఫర్ సపోజ్ ఇది 1 అనుకోండి, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7. సో ఈ వీటిలో మనకి ఈ 7 వరుస సహజ సంఖ్యలు సరాసరి అని అడిగితే ఎంత, ఇటు 3 వదిలేస్తే 4 మన ఆన్సరు. సో ఇప్పుడు
ఇక్కడ మనకి ఏడు వరుస సంఖ్యల సరాసరి 20 అని ఇచ్చేసాడు. అంటే ఏంటి, ఈ నాలుగు బదులు 20 అని ఇచ్చాడు, అయినా వాటిలో గరిష్ట సంఖ్య ఏది అని అన్నాడు. సో నాలుగు తర్వాత 5, 5 తర్వాత 6, 6 తర్వాత 7 వచ్చింది. సో అదే పద్ధతిలో ఇక్కడ 20 తర్వాత 21, 22, 23 వస్తుంది. అంటే విషయం అర్థమైంది కదా మీకు. అంటే సగటు కనుక 20 అయితే వాటిలో గరిష్ట సంఖ్య కావాలంటే 21, 22, 23, అంటే 23 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో కనిష్ట సంఖ్య అడిగితే మనం ఏం చేస్తామంటే ఇటు 3 వదిలేస్తాం, ఇటు 3 వదిలేస్తున్నాం కాబట్టి 20కి అటు 3, ఇటు 3 రాయాలి మొత్తం. అప్పుడు ఎన్ని అవుతాయి మనకి? 7 అవుతాయి. కాబట్టి ఇది 19, 18, 17 కనిష్ట సంఖ్య అంటే 17 ఆన్సర్ అవుతుంది. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వరుస 5 సహజ సంఖ్యల సరాసరి 55 అయినా అందులో కనిష్ట సంఖ్య ఏది అని అడిగాడండి. సో ఇప్పుడు 5 సహజ సంఖ్యల సరాసరి 55 అట. సో 5 సహజ సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ఇటు 2, అటు 2 వదిలిస్తే మధ్యలో 1, 5 అవుతాయి. కాబట్టి సో మధ్యలో ఉన్నది 55 సరాసరి. సో ఇటు 2, ఇటు 2 అంటే 55కి ఎక్కువ 56, 57 తక్కువ 54, 53. అయితే అందులో కనిష్ట సంఖ్య ఏది అని అడిగాడు. సో కనిష్ట సంఖ్య అంటే ఏదవుతుందండి? ఇప్పుడు 53 అవుతుంది. లేదు మీకు ఇలా చేసుకోకపోతే, చేసుకోలేమంటే ఇలా రాసుకోండి, 1, 2, 3, 4, 5. 3 కాస్త 55 అయితే 1 ఎంత అని అడిగినట్టు. 1 ఎంత అవుతుంది అప్పుడు? 53 ఎంత? 53 అవుతుంది అనమాట. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక వరుస 5 సరి సంఖ్యల సరాసరి 72 అయినా గరిష్ట సంఖ్య ఏది అని అడుగుతున్నాడండి. ఇక్కడ ఒక వరుస 5 సరి సంఖ్యల సరాసరి 72 అట, అందులో గరిష్ట సంఖ్య ఏది అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయండి? 5 సంఖ్య, 5 సరి సంఖ్యలు ఉన్నాయి. 5 సరి సంఖ్యలు అంటే మధ్యలో ఉండేది సరాసరి అవుతుంది. ఇటు 2, అటు 2 విడిచిపెట్టేసాలి. సో 72 అలా ఉంటే ఇటు 2, అటు 2 ఏంటివి? సరి సంఖ్యలు. సో సరి సంఖ్యలు కాబట్టి 72 తర్వాత వచ్చే సరి సంఖ్య 74, 76, ముందు 68. ఓకేనా, ఇప్పుడు వీటిలో గరిష్ట సంఖ్య ఏది అన్నాడు. గరిష్ట సంఖ్య ఎంత అవుతుంది మనకి? 76 అవుతుంది. సో ఇందాక రాసినట్టు వరుస రాసి చేయొచ్చు, కానీ ఇక్కడ సరి సంఖ్య మధ్య గ్యాప్ 2 కాదండి, అందువలన ఇలా రాస్తున్నాను అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఒక వరుస 6 సహజ సంఖ్యల సరాసరి 14.5 అయినా గరిష్ట సంఖ్య ఏది అని అడిగాడు. సో ఇక్కడ మనం ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే చూడండి, 6 సహజ సంఖ్యల సరాసరి ఎంత అండి? 41.5 అని చెప్పాడు. సో ఇప్పుడు 6 సహజ సంఖ్యలు ఇప్పుడు మీరు తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ తీసుకున్నవి కాకుండా నేను మీకు ఇంకొకలా చెప్తాను. 1, 2, 3, 4, 5, 6 ఇవే 6 సహజ సంఖ్యలు అనుకుందాం. సో ఈ 6 సహజ సంఖ్యలు తీసుకుంటే ఇటు అటు ఈక్వల్గా విడిచిపెట్టాక మధ్యలో ఉన్నదే నేను ఏం చెప్పాను? సరాసరి అని చెప్పాను. సో ఇటు 3, అటు 3 ఈక్వల్గా విడిచిపెట్టిస్తే మధ్యలో ఏమున్నట్టు? ఏమి లేనట్టే. కానీ ఇది 3, ఇది 4, 3కి 4కి మధ్యలో ఉండేది 3.5 అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ 6 వేసి ఇచ్చినప్పుడు సరాసరి అంటే ఈ రెండింటికి మధ్యలో ఉండేది అవుతుంది, 3కి 4కి మధ్యలో ఉండేది. కాబట్టి ఇక్కడ మనకి ఈ 3.5 బదులుగా మనకు లెక్కలో ఎంత ఇచ్చాడు? 41.5 ఇచ్చాడు. సో 3.5కి మధ్యలో సరాసరి ఉందనుకుంటే నెక్స్ట్ వచ్చే నెంబరు 4, ఆ నెక్స్ట్ 5, ఆ నెక్స్ట్ 6. ఇదే పద్ధతిలో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ 41.5 ఉంటుంది, అంటే ఈ 41కి 42కి మధ్యలో. సో గరిష్టం కావాలంటే ఇటువైపు వెళ్తారు, కనిష్టం కావాలంటే ఇటువైపు వెళ్తారు. సో గరిష్టం 41.5 తర్వాత వచ్చే నెంబరు 42, తర్వాత 43, తర్వాత 44. ఇప్పుడు గరిష్టం అడిగాడు కాబట్టి మన ఆన్సర్ ఏంటండి? 44 అనమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నానండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఒక వరుస 10 సహజ సంఖ్యల సరాసరి 55.5 అయినా అందులో కనిష్ట సంఖ్య ఏది? సో ఇందులో మనకి ఎన్ని? మొత్తం 10 ఇచ్చాడు కాబట్టి ఆ 10 రాసుకోవాలా. సో 55.5 కాబట్టి దీని ముందు 55, దీని తర్వాత 56. సో ఇటు 5, ఇటు 5 రాస్తే అయిపోయింది. సో 51, 52, 53, 54, 55 అంటే ఇవి 5. 56, 57, 58, 59, 60 అంటే ఇవి 5. ఇందులో కనిష్ట సంఖ్య ఏది అని అడిగాడు. కనిష్ట సంఖ్య ఎంత అండి? 50 అనమాట. సో మన ఆన్సర్ ఏంటండి ఇక్కడ? సారీ, 51 అనమాట. సో మన ఆన్సర్ ఏంటండి? 51. ఓకే, 7 యొక్క మొదటి 20 గుణిజాల సగటు ఎంత అని అడిగాడండి. 7 యొక్క మొదటి 20 గుణిజాల సగటు ఎంత అని అడిగాడు మనకి. సో 7 యొక్క 20 గుణిజాలు అంటే అంటే 7 ఎక్కమే, సింపుల్గా 7 టేబుల్ అనమాట. 7 ఒకట్లు,
ఏడు రెళ్ళు, ఏడు మూడులు, అలాగే ఏడు ఇరవైలు. సో ఏడు ఇరవైలు ఎంతండి? 140. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఇది అబ్జర్వ్ చేసినట్లయితే, ఇప్పుడు వీడి యొక్క సగటు కనుక్కోమన్నాడు కదా. సో ఈ మొదటి ఏడుకి రెండు, పద్నాలుగుకి డిఫరెన్స్ ఎంత? ఏడు. పద్నాలుగుకి 21 డిఫరెన్సు. సో ఏడు అక్కంలో ప్రతి వరాసగా 7 డిఫరెన్స్ వస్తుంది. అంటే ఇటు ఈక్వల్ డిఫరెన్సే కదా. కాబట్టి అంటే ఏంటిది, ఇది ఏపీలో ఉందన్నమాట. అంటే అంకగణితంలో ఉంది, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందన్నమాట. కాబట్టి ఏం చేస్తాం మనం, ఈ మొదటిది ఇంటూ మొదటిది ప్లస్ చివరిది బై 2 వేస్తాం. అంటే మొదటిది అంటే 7, చివరిది అంటే 140. 7 ప్లస్ 140 బై 2 అంటే 147/2 అంటే 73.5 అన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చూడండి, 20 సంఖ్యల సరాసరి 0, వాటిలో 0 కంటే అదనంగా ఉండేవి మహా అయితే ఎన్ని ఉండవచ్చును అని అడిగాడు. సో 20 సంఖ్యల యొక్క సరాసరి 0 అంటండి. సో 20 సంఖ్యల సరాసరి 0 అయితే వాటిలో 0 కంటే అధికంగా ఉండేవి మ్యాక్సిమం ఎన్ని ఉండొచ్చు అని అడిగాడు. 0 కంటే ఎక్కువ ఉండేవి మ్యాక్సిమం ఎన్ని ఉండొచ్చు అని అన్నాడు. సో 20 సంఖ్యల సరాసరి 0 అయితే ఆ 20 సంఖ్యల మొత్తం కూడా 0 అవుతుంది. ఎందుకంటే సరాసరి ఇజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సరాసరి 0 అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 20 సంఖ్యల మొత్తం ఇజ్ ఈక్వల్ టు మనకేంటి, సరాసరి ఇంటూ మొత్తం అనమాట. 20 సంఖ్యలు అదే నెంబర్ ఆఫ్ రాసుల సంఖ్య అనమాట. 0 × 20 = 0. అంటే 20 సంఖ్యల మొత్తము కూడా 0 అవుతుంది. ఏంటండి, అర్థమైంది కదా, యావరేజ్ ఇజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య కదా. సో ఈ యావరేజ్ 0 అయితే ఈ కింద నుండేది ఇటు వచ్చేస్తే ఈ రాసుల మొత్తము కూడా 0 అయిపోతుంది కదా. అంటే ఆ 20 సంఖ్యల్ని కలిపితే మనకి ఎంత రావాలండి, సరాసరి 0 రావాలంటే 20 సంఖ్యల్ని కలిపితే కూడా 0 రావాలన్నమాట. సో 20 సంఖ్యల్ని కలిపితే కూడా 0 రావాలి అనేటప్పుడు మనకిప్పుడు 0 కంటే అధికంగా వచ్చేవి అని అన్నాడు కాబట్టి, సో ఈ 20 సంఖ్యల్లో నేను 19 సంఖ్యలు తీసుకుంటాను. ఆ 19 సంఖ్యలు మొత్తము కూడా ఎంతో కొంత వాల్యూ వచ్చిందనుకోండి, అది సమ్ ఎక్స్ అనుకోండి. ఆ 19 సంఖ్యలు మొత్తము కూడాను సమ్ ఎక్స్ అనుకోండి. ఇప్పుడు సో 19 సంఖ్యలు ఎక్స్ అయ్యి ఇంకొక సంఖ్య ఉంది కదండి సరాసరి కనుక్కోవడానికి, ఆ సంఖ్యని నేను మైనస్ ఎక్స్ అనుకోండి, అప్పుడు ఈ 20 ఇది 19 సంఖ్యల మొత్తము, ఇది ఒకటి 20 సంఖ్య మైనస్ ఎక్స్ అనేది. సో ఈ రెండు కలిపితే ఎక్స్ మైనస్ ఎక్స్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. అంటే ఇక్కడ మనకి 0 కంటే అధికంగా ఉండేవి ఏవి? ఈ 19 కూడా 0 కంటే అధికంగా ఉండేవి. ఈ ఒక్క ఎక్స్ మాత్రము, ఈ మైనస్ ఎక్స్, 20 సంఖ్య ఏదైతే తీసుకున్నానో నేను అదొకటే 0 కంటే తక్కువ మైనస్లో తీసుకున్నాను కాబట్టి. కాబట్టి మొత్తం ఎన్ని ఉండొచ్చండి అలాంటివి గరిష్టంగా? సో 19 ఉండొచ్చండి. ఓకే, 0 కంటే అధికంగా ఉండేవి ఎన్ని ఉండొచ్చండి? 19 ఉండొచ్చు అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అంకెల స్థానాలను తారుమారు చేసినప్పుడు కూడా మారని రెండు అంకెల సంఖ్యల సగటు ఎంత అని అడిగాడండి. సో అంకెల స్థానాలను తారుమారు చేసినప్పుడు కూడా అవి మారకూడదు. అంటే ఫర్ సపోజ్ 11 తీసుకున్నాం అనుకోండి, తారుమారు చేస్తే అలానే ఉంటుంది కదా 11 లాగే, 22, 33, అలా 99 వరకు మనం చూసినట్లయితే. ఎందుకంటే 99 వరకు చెప్తున్నాం, ఇక్కడ రెండు అంకెల సంఖ్యలు అన్నాడు కాబట్టి 99 వరకు తీసుకుంటున్నాం. సో ఇప్పుడు 11 కి 22 కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 22 11 అంటే 11. సో 33 కి 22 కి డిఫరెన్స్ 11. అలాగే ప్రతి వరుస రెండు సంఖ్యల మధ్య డిఫరెన్స్ 11. అంటే ఇప్పుడు దీని సరాసరి కనుక్కోవాలంటే ఏం చేయాలి? మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2. సో 11 ప్లస్ 19/2 అంటే 110/2 అంటే 55 అన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, 1² 2² 3² 4² 5² 6² 7² సగటు ఎంత అని అడిగాడండి. అయితే ఇక్కడ మనకి 1² 2² 3² ఇవన్నీ ఇలా 7² వరకు ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి అవి కలిపి రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అలా చేయడం అనేది మనకి క్యాలకులేషన్ అనేది కొంచెం టఫ్ అయిపోతుంది కాబట్టి. సో ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 1² 2² అనేవి అంటే ఏంటి, సహజ సంఖ్యల వర్గాలు అనమాట ఇవి. అంటే ఏంటి, మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి మన దగ్గర సూత్రం ఉంది కాబట్టి ఆ వర్గాల మొత్తము కనుక్కొని సో వాటిని ఇప్పుడు మన దీంట్లో రాసుల మొత్తానికి
వాల్యూని ఫైండ్ అవుట్ రాసులు మొత్తం వాల్యూ కనుక్కొని దాని బదులు అది తీసుకొని ఈ మొత్తం ఇవన్నీ ఉన్నాయి, ఏడు ఉన్నాయి కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి కాబట్టి బై 7 వేసుకుంటే సరిపోతుంది. కాబట్టి మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి సూత్రం ఏంటంటే మనకి n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. అయితే దీనిని ఈ ఇలా ఈ ఫైండ్ అవుట్ చేయగా వచ్చిన వాల్యూని బై 7తో మనం డివైడ్ చేస్తే మనకి సగటు వచ్చేస్తుంది. అంటే ఈ వాల్యూ ఏంటంటే ఇవన్నీ కలపగా వచ్చిన వాల్యూ. సో కలపగా వచ్చిన వాల్యూని మనం ఏం చేయాలి, బై 7తో డివైడ్ చేయాలి. ఓకేనండి. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇందులో ఇగోండి ఫస్ట్ ఈ ఫార్ములాలో ఎన్ అంటే 7 అవుతుంది, ఎందుకంటే 7 వరకు ఉన్నాయి కాబట్టి. సో ఎన్ ప్లస్ 1 అంటే 7 ప్లస్ 1 8, 2n ప్లస్ 1 అంటే 15, బై 6, బై 6 ఇంతవరకు ఇది n సహజ సంఖ్యల వర్గాల మొత్తము. సరాసరి కావాలంటే ఏం చేయాలి, బై 7తో డివైడ్ చేయాలి. సో బై 7తో డివైడ్ చేస్తే అప్పుడు మనకు ఫైనల్గా సింప్లిఫై చేస్తే మనకు ఎంత వస్తుందంటే సరాసరి 20 వస్తుంది అన్నమాట. అంటే మొదటి 7 సహజ సంఖ్యల వర్గాల సగటు అనేది మనకు ఎంత వచ్చిందండి, 20 వచ్చిందండి. ఓకేనండి. ఇవి మనకి మొదటి క్లాసులో యావరేజ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి. ఐ హోప్ మీకు ఇవి అందరికీ అంత అర్థమయ్యే ఉంటుంది. సో మీకు అందరికీ ఇవి అర్థమైనట్లయితే, మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ బటన్ మీద ప్రెస్ చేయండి. అదేవిధంగా ఇది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.